శ్రీకాకుళం జిల్లా పలాసలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అండ్ ఆసుపత్రిని వైఎస్ఆర్ సుజలధార పథకాన్ని పూర్తి చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రుణపడి ఉంటామని పలాస ఇచ్చాపురం నియోజకవర్గాల ప్రజలు ప్రజాప్రతినిధులు చెప్పారు. ఫోర్ సైట్స్ టీవీ ప్రతినిధులు రామురెడ్డి ఝాన్సీలతో వారు మాట్లాడుతూ ఈ పథకాలతో దశాబ్దాలుగా పట్టి పీడుస్తున్న కిడ్నీ వ్యాధుల సమస్యకు పరిష్కారం దొరికిందని చెప్పారు. సభా ప్రాంగణానికి పెద్ద ఎత్తున ప్రజలు చేరుకుంటున్నారు. ముందుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ప్రారంభించిన తర్వాత సభా ప్రాంగణానికి చేరుకుంటారు. భారీ ఎత్తున సభా ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే పోలీసులు పూర్తి స్థాయి బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. మనం విలువలుగా చూస్తున్నాం, ఈ సభా ప్రాంగణానికి విపరీతమైన జనాలు కూడా హాజరవుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చాలా కాలం తర్వాత పలాస వస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయి ఏర్పాటు చేయడంలో డాక్టర్ మంత్రి డాక్టర్ సీదిరి అప్పారావు సఫలీకృతమయ్యారని చెప్పాలి. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో విద్యార్థులు మహిళలు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. గత అనేక దశాబ్దాలుగా అంతు చిక్కని వ్యాధితో పిట్టల్లో రాలిపోతున్న ఉద్యాన ప్రాంత ప్రజల కిడ్నీ మహమ్మారిని తరుముకొట్టేందుకు ఈ ప్రారంభం అనేది ఒక నూతన శకంగానే చెప్పాలి. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఏర్పాటు జరిగాయి. మధ్యాహ్నం 12 గంటల తర్వాత జరిగే ఈ సమావేశానికి ఉదయం నుంచే పెద్ద ఎత్తున ప్రజలు హాజరవుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. మరికొద్ది రోజుల్లో ఎన్నికల సమరం ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన అనేది స్థానిక మంత్రి డాక్టర్ సీదిరి అప్పారావుకు ఒక సవాలుగానే చెప్పాలి. అయితే ఈ నేపథ్యంలో జనాలను చూసుకుంటే మాత్రం పెద్ద ఎత్తున హాజరవుతున్న కనబడుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి పథకాలు ప్రజలను ఈ సభా ప్రాంగణానికి తీసుకొస్తున్నాయి అనేది మనం చెప్పాలి. మా ప్రత్యేక శాంతి రెడ్డి కోటరామ్ రెడ్డి శ్రీకాకుళం. పేరు కనకమ్మ. ఏ జగన్మోహన్ రెడ్డి పర్యటనకి ఏంటి అంత ఉత్సాహంగా వస్తున్నావు? చూసాను బాబు, ధర్మ రావు అసలు ఎప్పుడు కృష్ణాడు మరి ఇలా నాకు మరి అక్కడ సాయి కుమారి నాకు పిచ్చి పెట్టాడు. కానీ మా అమ్మ ఎన్న ఉండాలా, నా శుభ్రం ఉండాలా, మా జగన్ ఉండాలా. పర్యటనకు వికలాంగుడైన ఈ వ్యక్తి కూడా ఇలాంటి పరిస్థితుల్లో కూడా రావడం జరుగుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనకు మరి ఆయన మాటల్లోనే పర్యటన చూసుకోవడం జరుగుతుంది. నమస్తే, మీ పేరు ఏం? పేరు ఏమి? మీది సోదికొండ. ఎలా వచ్చారు ఇక్కడికి మీరు? జగన్ పరిపాలన ఎలా ఉంది, మీకు ఎలా అనిపిస్తుంది? పెన్షన్ వస్తుందా? పథకాలు అన్ని ఏమైనా కోరుకోవాలనుకుంటున్నారా? జగన్ పరిపాలన పోటీ ఇవ్వాలని కోరుకుంటారా? చూస్తున్నారు కదా, వికలాంగుడైనా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన జరిగింది. అక్కడ నుంచి వాళ్ళు ఈ పరిస్థితిలో కూడా వచ్చారంటే ఇది నిజంగా రాష్ట్ర మంత్రి ఒక రాజ్యం పంతలోకి వెళ్ళాలని మేము కోరుకుంటున్నాము. ఆయన కోరుకున్నట్లుగా స్కూటీ కూడా అందించాలని మేము కోరుకుంటున్నాం. మా ఫోర్ సైడ్స్ టీవీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసి ఇప్పటి వరకు అపరిశుభ్రమైన సమస్యను పరిష్కరిస్తానని నాడు మాటిచ్చిన మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా పలాస నియోజకవర్గం వచ్చేసిన సందర్భంలో ఈ ప్రాంతానికి మహమ్మారి కిడ్నీ రోగాన్ని సమూలంగా మార్చడం కోసమే కిడ్నీ రీసెర్చ్ ఆసుపత్రి పెడతాను. అలాగే ఇప్పటి వరకు ఈ వ్యాధికి అంతు చిక్కనటువంటి సమస్యలు ఉన్నాయి. రాజకీయంగా చాలా మంది శాస్త్రవేత్తలు చెప్పినటువంటి మాట ఏమంటే అండర్ గ్రౌండ్ బోర్వెల్ వాటర్ వల్లే ఈ వ్యాధి వస్తుందేమో అనేటువంటి అనుమానంతో కిడ్నీ జలాలు ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తికి అందిస్తే ఈ వ్యాధి బారిన లేకుండా
బయట పడొచ్చేమో అని ఒక మహత్తర ఆలోచన చేసి 700 కోట్ల రూపాయలతో నాడు శంకుస్థాపన చేసి, అంటే స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసి అదే ప్రాజెక్టు మళ్ళీ చేయడం అంటే పెద్ద కనకార్యం. ఎందుకంటే 100 కోట్లు 150 కోట్లు 200 కోట్లు ప్రాజెక్టు ఇప్పటికీ నెత్తిన గత పాలకులు జరిగాయి. కానీ 700 కోట్ల రూపాయలతో ఈ కళాస విజయాపురం నియోజకవర్గాలు ఉండేటువంటి ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి ప్రతి మనిషికి ఈ సుఖజలాలు అందించి ఈ రోగాల బారి నుండి బయటపడాలనేటువంటి మహత్తర కార్యక్రమానికి శంకుస్థాపన చేసి ప్రారంభోత్సవం చేయడం, జగనన్నకు మా ప్రాంత ప్రజలమంతా రుణపడి ఉంటాము. అలాగే అనేక కార్యక్రమాలు.